మొనగాడు గండకి నదీ తీరాన ఒక గొప్ప భవనం ఆ భవనంలో గోవర్ధనుడు అనే రాజు ఆ రాజుకు మాయా ఛాయ అని ఇద్దరు కుమార్తెలు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే అచ్చును పోసినట్టు ఉండటం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే కానీ చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది వాళ్లకు యుక్త వయసు వచ్చింది ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ వాళ్లకు ఒక్కళ్ళు నచ్చలేదు రాజుకు విసుకెత్తిపోయింది ఒకనాడు వాళ్లను పిలిచి అమ్మాయిలు మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు ఏ శ్రమ అయినా పడండి భర్తలను ఎంచి తెచ్చుకోండి అవసరమైతే దేశాటన కూడా చేయండి వద్దనను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇలా ఉండగా ఒకరోజున అడవులలో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు ఆ సమయానక్కడ రాజకుమార్తెలిద్దరూ బంతి ఆడుకుంటూ ఉన్నారు బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు అక్కడనే ఉన్న కీర్తికాంతుడు ఓసి ఇదొక గొప్ప బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అన్నాడు రాజకుమార్తెలు బడాయిలెందుకు చేతనైతే కొట్టి చూపించు అన్నారు నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు అప్పుడు అతనిని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు రాజు అతనిని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు ముందు రాజకుమార్తెలు బంతి విసిరేశారు తరువాత కీర్తికాంతుడు విసిరేసేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలాలలోనికి పోయి తిరుగా భూలోకానికి లేదు అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు రాజు సంతోషించి రాకుమారా చూడగా నీవు మునగాడివిగా కనబడుతున్నావు నా కుమార్తెలను ఇద్దరును పెళ్లి చేసుకో నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు తాము కూడా మంత్రవిద్య నేర్చిన వాళ్లే గనుక కీర్తికాంతు చూడగానే రాజకుమార్తులకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశీలినే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది అయితే చూపులకు ఇద్దరూ ఒకేలాగా ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనసు ఏమో కానీ మొదటి నుంచి ఛాయపైనే మొగ్గు చూపించింది అతడు తన మనస్సును రాజుకు వెల్లడించాడు కానీ రాజు నాయనా పెద్ద పిల్లకు పెళ్ళి అయితే కానీ చిన్నదానికి చేయటానికి శాస్త్రం ఒప్పదు కనుక ఇష్టమైతే ఇద్దరును చేసుకో లేకుంటే మాయాదేవినే చేసుకో అని అన్నాడు అందుకు కీర్తికాంతుడు సరే మీ కుమార్తెలకు మంత్రవిద్యలో నేనొక పరీక్ష పెడతాను మూడు రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లాడుతా అని చెప్పాడు రాజు ఒప్పుకున్నాడు తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు కానీ కనురెప్ప మూయకుండా మాయా అతనిని రాత్రిపూట అంతా కనపడుతూనే ఉన్నది పిట్టకైనా తను మాయమైపోవటం తెలియదు అనుకున్నాడు కీర్తికాంతుడు అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపించవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ళ చర్యలను కనపెడుతూ ఉంది రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు అడవులలో అలా పోతూనే ఉన్నాడు మాయ కూడా నీడలాగా అతనిని వెంబడిస్తూనే ఉన్నది తెల్లవారగానే అతడొక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు అంతలోనే తనను పేరు పెట్టి వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అయ్యింది నలుమూలలా పారచూచాడు ఎవ్వరూ కనబడలేదు కానీ ఆ ధ్వని మాత్రం సరిగా మాయాదేవి కంఠధ్వనిలాగానే ఉన్నది గ్రహించాడు కీర్తికాంతుడు చెట్టెక్కి కూర్చున్నాడు మనిషి ఎవరూ కనిపించలేదు అయినా తన కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతున్నట్టు చెప్పుడయింది చెప్పుడు కావటమే కాదు కొంతసేపటికల్లా చెట్టు పడిపోతుందా అన్నట్టు కదిలిక కూడా పుట్టింది అప్పుడతడు కొమ్మ విరిచి మంత్రించి గాలిలోనికి వదిలి తాను దానిపై కూర్చున్నాడు అది విమానంలాగా ఎగిరిపోయింది కీర్తికాంతుడు ఎవళ్లకు పట్టుబడకుండా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాడే కానీ అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళుతూనే ఉన్నది ఎంతసేపని ఎగురగలడు పాపం కీర్తికాంతుడు మిట్ట మధ్యాహ్నం అయ్యే వరకు విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకుపోయాడు ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉన్నది అతడు ఆ తొర్రలో దూరాడు దూరి ఒక భయంకరమైన సర్పాన్ని కాపలా పెట్టాడు మాయాదేవి ఆ చెట్టు వద్దకు చేరుకుంది కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించింది మాయాదేవి కానీ క్రూర సర్పం కాటు వేస్తుందే చేసేది లేక మళ్లీ గొడ్డలితో చెట్టును కొట్టనారంభించింది ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు గొడ్డలి ముక్కలయ్యింది తొర్రలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు కాని మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది తొర్ర నుండి యువతలకు వచ్చాడు పై మీద గుడ్డ కిందపరిచాడు ఇప్పుడు అడవిలోనికి వేటకు వెళ్ళి రావటం ఆలస్యమవుతుంది నాలుగు చేపలను పట్టిదెద్దాం అనుకుని గండకీ నదికి బయలుదేరాడు అతను వేటకు వెళ్ళి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట ఒక చక్కటి కుటీరం వెలిసింది ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురొచ్చింది రాజకుమారా నేను ఈ వనరాజ కూతురును మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది చేపలను అతి రుచిగా వంట చేసింది కానీ ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తానే మింగేసింది ఎంతట భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకున్న కీర్తికాంతుడు పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు ఆమెను మెత్తగా తన్నుదాం అనుకునేటంతలోనే ఆ కన్య మళ్ళీ తోడేలు రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడు అతడు అయితే ఎలా చిత్తు చేయటమా అని తీవ్ర ఆలోచనలో అక్కడే ఉండిపోయాడు మరునాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గడ్డిపరిచి చేపల కోసం గండీ నదికి వెళ్ళాడు మూడు చేపలు పట్టి తెచ్చాడు అతడు చెట్టు కిందకు వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తరుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది ఓహో మాయలమారి మళ్ళీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడై అలానే నిలబడి ఉన్నాడు అంతలోనే కుటీరం లోపలి నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎతట నిలబడింది చూడగా ఈ కన్య నిన్నను వచ్చిన ఆమెకు అచ్చ చల్లలేనా అనిపిస్తున్నది అతడు పలకరించలేదు ఆమె అతని చేతిలో చేపలు అందుకుంటూ రాజకుమారా నేను ఈ వనరాజుకు చిన్న కూతురును మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు నా మంత్రబలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను నీ సేవ చేసుకోవాలని వచ్చాను ఎలుకో అన్నది మాయాదేవి మళ్ళీ ఈ వేషంలో వచ్చి ఉందని తెలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది ఆమెను కూడా తన పంక్తిని కూర్చోమన్నాడు అందుకు ఆమె నేను మీ భోజనం అయిన తర్వాత తింటాను స్త్రీలకు అదే మర్యాద ఇంతకు నేను చేపలను మాత్రం తినను మీ పైన ఉండే భక్తి చేత వండి పెట్టాను కానీ వాటిని తాకడం నాకిష్టం లేదు నాకొక శాపమున్నది ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాము అని చెప్పింది ఆమె మాటలు అతనికి నచ్చాయి ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు కొంతకాలానికి వారికి ఇద్దరు బిడ్డలు కూడా కలిగారు ఆమె చెప్పిన శాపం కీర్తివంతునికి ఎప్పుడూ గుండెలో మెదులుతూనే ఉన్నది అందుచేత వారు ఎక్కడైనా కాలువ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు ఒకరోజున భార్యాబిడ్డలను వెంటబెట్టుకొని కీర్తివంతుడు కొండలకు పోయి వస్తున్నాడు దారిలో ఒక చిన్న కాలువ దాటాలి అతడు దాటాడు భార్యాబిడ్డలు వెనుక వస్తున్నారు ఈ చిన్న కాలువకేముంది అని అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు అయితే ఆ చిన్న కాలువ ప్రళయంగా పొంగింది వాళ్ల కాళ్ళు తడయటం చేత ముగ్గురు మూడు చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు నా తప్పు తెలుసుకున్నాను శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు ఇది మాయ నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య అప్పుడు మళ్ళీ మాయా అతని ఎదుటికి వచ్చి ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా నన్ను పెళ్లాడుతావా అని అడిగింది ఎటువంటి కష్టాలైనా రాని నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా అప్పుడు భవానీ ప్రత్యక్షమైంది నాయనా కీర్తికాంత మాయా ఛాయా నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు నీవనుకున్నట్టు చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరూ ఒకటే నీ వంటి మునగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్లకు చెప్పాను మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు గెలిచావు ఇంతవరకు నీ భార్యగా ఉన్నదే ఛాయ మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అంటూ దీవించి అంతర్ధానం అయ్యింది అంతలోనే కాలవలోని నీరంతా ఇంకిపోయి ఛాయ ఇద్దరు బిడ్డలు చక్కా వచ్చారు అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు